ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష బ్రహ్మ బిరుదు గ్రహీత కంచి శేషగిరిరావు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. నమస్తే గురుగారు. ఈ క్రోధినామ సంవత్సరం కన్యారాశికి ఎలా ఉండబోతుంది? సో కన్యారాశి వారికి ఏంటంటే ఈ సంవత్సరం ముఖ్యంగా వీళ్ళు కూడా జాగ్రత్తగా ఉండవలసిన రాశుల్లో కన్యారాశి ఒకటి. సో కన్యారాశి వాళ్ళు ఏ రకంగా జాగ్రత్తగా ఉండాలి అంటే కనుక వీళ్ళకి ఏదైతే పార్ట్నర్షిప్ వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అలా ఉన్న వాళ్ళు కరెక్ట్గా ఉండలేకపోతారు. ఏదో రకమైన మనస్పర్ధలు రావటం అనేది ఉంటుంది. లేదు కొత్తగా పార్ట్నర్షిప్లో ఏదైనా వ్యాపారాలు మొదలెడదాము అనుకుని కొత్త ఆలోచనలు వచ్చేవాళ్ళు దాన్ని విరమించుకోవడం మంచిది. సో ఎందుకంటే ప్రస్తుతం అయితే గత కొద్ది నెలలుగా లగ్నంలో కేతు అనేది ఉంది, తర్వాత సప్తమ భాగస్వామి వ్యవహారాలు దాంట్లో రాహు ఉంటాడు. ఆల్రెడీ ఈ లగ్నానికి రాశ్యాధిపతి ఎవరైతే ఉంటాడో బుధుడు నీచంలో ఉంటాడు. సో అందుకని ఇక్కడ వీళ్ళ ఆలోచనలు అన్నవి ఏంటంటే క్షణం ఉన్నట్టు క్షణం ఉండవు. సో అందుకే అంటే ఎదుట వ్యక్తిని నేను కాసేపు ఇప్పుడు నమ్మాను అనుకోండి, ఆ తర్వాత ఏదో ఒక అనుమానం వస్తుంది. సో దానివల్ల ఇక్కడ ఈ పార్ట్నర్షిప్ వ్యవహారాలు దెబ్బతింటాయి. సో ఇంట్లో కూడా ఈ జీవిత భాగస్వాముల మధ్య కూడా ఏవో రకమైన తలనొప్పులు ఎదురవుతూ ఉంటాయి. అంటే వీళ్ళకి కొద్దిగా వీళ్ళు కూడా బాధ్యతలు పట్టించుకునేలాగానే ఉంటారు ఈ కన్యారాశి వాళ్ళు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు పెట్టే ఖర్చులు కొన్ని వాళ్ళ కోసం కాకుండా ఎవరో ఒకళ్ళ కోసం పెట్టడం, అవి ఇంట్లో ఉండే పార్ట్నర్కి అది ఇచ్చడం ఇష్టం లేకపోవటం. సో అందుకని దానివల్ల కూడా ఈ లైఫ్ పార్ట్నర్ల మధ్య ఇద్దరికి కొంత విభేదాలు రావటం అనేది ఉంటుంది. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే కడుపుకి సంబంధించిన కానీ జీర్ణ వ్యవస్థకి సంబంధించిన కానీ కొంతవరకు వీళ్ళకి కూడా అనారోగ్యాలు రావడానికి ఉంటుంది. ఇక ఈ కన్యారాశిలో పుట్టి ఇప్పటికే ఎవరైనా సరే విడాకుల కోసం ప్రయత్నిస్తూ ఉంటే అవి సానుకూలం అవుతాయి. అంటే ఈ ఏడాది పరిష్కారం అయిపోతాయి విడాకులు రావటం అనేది. సో తర్వాత వచ్చేప్పటికి ఇంకా ఈ కన్యారాశిలో పుట్టిన వాళ్ళు ఎవరైతే పెళ్లి కోసం ఉన్నారో వాళ్ళకు కూడా ఆకస్మికంగా కుదురుతాయి. అంటే అనుకోరు, ఉన్నట్టుండి విచిత్రంగా అవి సెటిల్ అయిపోవటం అనేది ఉంటుంది. అంటే గత కొద్ది రోజులుగా ఏదైతే సంబంధాలు దగ్గరదాకా వచ్చి ఉంటాయో అందులో ఉన్నట్టుండి వెనక్కి వచ్చి మళ్ళీ మేమే చేసుకుంటాం మనం, అలా ఆకస్మికంగా కుదిరిపోవడానికి కూడా ఈ సంవత్సరం వీళ్ళకి ఎక్కువ కళ్యాణ యోగం ఉండటానికి ఉంటుంది. తర్వాత వచ్చేప్పుడు కాస్త కోస్త ఏంటంటే తండ్రి గారి వైపు నుంచి కొంత వీళ్ళకి సపోర్ట్ ఈ ఏడాది లభించడం అనేది కూడా కన్యారాశి వాళ్ళకు ఉంటుంది. అదొకటి కొంతవరకు చెప్పదగిన గుణం. సో ఇక్కడికి వచ్చేప్పటికి ఏంటంటే మనకి ఏంటంటే కన్యారాశి వాళ్ళు వచ్చేప్పటికి ఈ ఏడాది ప్రారంభంగా తిండి విషయంలో, ఎందుకంటే ఇక్కడ జీర్ణ వ్యవస్థకి సంబంధించినవి అంటున్నాం, కడుపుకి సంబంధించినవి కొంతవరకు అనారోగ్యాలు అంటున్నాం. సో అందుకని వాడికి సంబంధించిన అనారోగ్యాలు రావటం అనేది ఉంటుంది. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే జీవిత భాగస్వాముల మధ్య కొంతవరకు ఏ రకమైన లైఫ్ పార్ట్నర్ ఆర్ బిజినెస్ పార్ట్నర్ వీళ్ళ మధ్య కొంతవరకు గొడవలు అంటున్నాం. కనుక వీటిలో కొంతవరకు వీళ్ళు జాగ్రత్తగా కన్యారాశి వాళ్ళు అయితే ఎక్కువ ఉండవలసిన అవసరం అయితే ఈ ఏడాది ఎక్కువ కనిపిస్తుంది. కానీ వచ్చే సంవత్సరం జనవరి నుంచి వీళ్ళకి చాలా చక్కటి అదృష్టకరమైన మార్పులు సంగతులు ఉండటం అనేది ఉంటుంది. బట్ అప్పటిదాకా మాత్రం కొంత ఒడిదుడుకులతోనే వీళ్ళు ముందుకు రావటం అనేది ఉంటుంది. సో 2025 జనవరి నుంచే వీళ్ళకి ఎక్కువ మంచి ఉంటుంది. ఓకే, వీరికి ఏదే దేవతారాధన మంచి జరుగుతుంది. కన్యారాశి వారికి వచ్చేప్పటికి కూడా వీరు కూడా ఎక్కువ వెంకటేశ్వరుని పూజించడం వల్లే మేలు జరుగుతుంది. సో వెంకటేశ్వర స్వామిని పూజించకపోయినా కూడా విష్ణు సహస్రనామం అనేది, అంటే విష్ణువు అంతలో వీళ్ళు ఏది పట్టుకున్నా పర్వాలేదు, వెంకటేశ్వర స్వామిని కాదు, శ్రీరాముడు ఇష్టమైతే శ్రీరాముడిని పూజించవచ్చు, శ్రీకృష్ణుడు ఇష్టమైతే శ్రీకృష్ణుని పూజించవచ్చు. సో అలా ఆ విష్ణు అంశంలో వీళ్ళకి ఏది ఇష్టమైతే అది, సో ఆ అంశాలని కనుక వీరు కనుక పూజిస్తే వీళ్ళకి మంచి జరుగుతుంది. అలాగే ప్రతి బుధవారం అంటే శనివారాలు కాకుండా చదువుకోగలిగితే ప్రతి బుధవారం వెంకటేశ్వరస్వామి స్తోత్ర పఠనం చేస్తే అదే సహస్రనామ పారాయణ చేస్తే కనుక మేలు జరుగుతుంది. అది కూడా చేయలేని వాళ్ళు ఏంటంటే సింపుల్గా మన ఇది ఉంటుంది విష్ణు గాయత్రి, అంటే నారాయణాయ విద్మహి వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్, ఇది నిత్యం చదువుకుంటే మంచిది. తర్వాత ఏదైనా సరే బుధవారాలు అప్పుడప్పుడు కొద్దిగా వడపప్పు తేనె పానకం ప్రతి వారం ఇవాళ పెట్టాల్సిన అవసరం లేదు. నెలకో రెండు నెలకో అలా మధ్య మధ్యలో కొద్దిగా కుదిరినప్పుడు ఇందాక చెప్పిన ఈ విష్ణు అంశంలో ఎవరికో అయినా సరే ఈ వడపప్పు పానకము తేనె అలా నివేదన చేసినా కూడా వీళ్ళకి మంచి జరుగుతుంది.